ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాసిన టీడీపీ నేత వర్ల రామయ్య, రాష్ట్రంలో అనారోగ్య పాలన నడుస్తుందన్న ఆయన, వరప్రసాద్ ఘటన ఇందుకు నిదర్శనమని అన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలు, మహిళలు, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని, ముఖ్యంగా ఎస్సీలపై దాడులు ఎక్కువయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు వరప్రసాద్ పై జరిగిన దాడే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశామన్న ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ద్విగుణీకృతమైనవి అంటే రెట్టింపైనవి ఎక్కువైనవి అని కారణాలు మనం విశ్లేషించాలి. దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగినవి. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల దళితులు ఇబ్బందికి గురవుతున్నారు. దానికి కారణం కూడా కొంచెం లోతుగా మనం విశ్లేషిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అంతేవాసులు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెందిన వాళ్ళు వీళ్ళే దానికి కారణమవుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్పృశించారో లేదో నాకు తెలియదు. అంటే దీన్ని ముట్టుకున్నారో అంటుకున్నారో అంటే దాని అవగాహనకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ రోజున రాష్ట్రంలో దళిత జాతి యావత్తు కూడా అభద్రతా భావంతో ఉన్నది. మనం ఓట్లు వేసి గెలిపించిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు రక్షణ ఇవ్వగలడా? మనం ఎగిరెగిరి ఓట్లు వేసి గెలిపించి ఆయనకి ముఖ్యమంత్రి పీఠాన్ని మనం బహూకరిస్తే ఆయన మనకేం చేస్తున్నాడు? మనల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా, రెండవ శ్రేణి పౌరులుగా ఇటీవల